హలో అండి, నేను మీ వెంకటపతిరా జైనుల రాజుల నియోజకవర్గం. నేను ఇందాక ఒక వీడియో చూశాను. మన పాటి శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఒక గొంతలు పూడ్చే కార్యక్రమం ఏదో చేశారు. వారాహి డాస్ దగ్గర రాడ్లు దిగిపోతే చిన్న గొంతలు పడితే ఆ గొంతలు పెట్టేసి వెళ్ళిపోయారు జనసేన వాళ్ళు. వార్నింగ్ ఇస్తేనేమో ఆ రోడ్ వేయాల్సిన రోడ్డుకు వార్నింగ్ ఇచ్చి మేము ఏదైతే చేసేసినట్టు బిల్డప్ ఇచ్చారు. ఈ గుంతలను పూడ్చలేదు, ఈ గుంతలను మేము పూడ్చాము అని చెప్పి ఒక తారు డబ్బా సంకలో వేసుకుని వెళ్ళి పూడ్చి వచ్చినట్టున్నారు. విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చారు. మీరు అధికార పార్టీ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు అధికార పార్టీలో ఉన్నారు. ప్రజల పన్నులతో కట్టి డబ్బు మీ దగ్గర ఉంటుంది, ఆ పన్నులు సక్రమంగా ఉపయోగిస్తాం, మాకు అధికారం ఇవ్వండి, మేము ప్రజల పరిపాలన అది బాగా చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు ప్రతిపక్షం కాదు, కొంచెం ఓడండి, రైటా? ఆ చిన్న గుంతలు ఎవరు పూడ్చాలి? పంచాయతీతో పూడ్చాలి, పంచాయతీతో మీరు చేపించాలి. గుంతలు పెట్టుండి ఉంటే కనుక చేపించాలి. లేదు, పంచాయతీ నుంచి ఆ కార్యక్రమం ఎవరు చేశారో వాళ్ళకి నోటీస్ ఇప్పించాలి, అది పరిపాలన. అంతేగాని మీరు సకలం తోరదబ్బా వేసేసుకుని మేము పూడ్చేసామని చేసుకుంటే చూసేవాళ్ళు మిమ్మల్ని ఎర్ర రోజుల కింద చూస్తారు. అంటే మీకు పరిపాలన చేత కాదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే మీకు పరిపాలన ఎలా చేయాలో చేత కాదు, మీకు ఓటేయకూడదు. మీకు ఓటేసినా శుద్ధ దండగ, మీరు ఇలాగా తోట డబ్బాలు వేసుకుని తిరుగుతారు తప్ప మీకు ఓటేయడం శుద్ధ దండగ అని మీరు చెప్పదలుచుకున్నారు. రెండు, అల్టిమేటం ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? ప్రభుత్వానికి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీ దగ్గర సొమ్ములు ఉన్నాయి, రోడ్లు వేయకుండానేమో మీరు గాలి కబుర్లు చెప్తూ గాలి తిరుగుతున్నారు. మీ ఎమ్మెల్యేనేమో, మీరు ఎమ్మెల్యేనేమో ఆ రోడ్ల మీద తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ చేతులు పట్టుకుని పిసుతూ ఏదో చేస్తున్నాడు తప్ప రోడ్లు వేయట్లేదు. ప్రభుత్వం ప్రజల పన్నులు కట్టే డబ్బు ఏమైపోతుంది? మీరు 15 రోజుల్లో ఒక 1000 అంటే వచ్చిన మొదటి వారంలోనే రోడ్డు గుంతలయ్యి పూడ్చి దానికి ఏదో పరిష్కారం చూపించింది ప్రభుత్వం. ప్రభుత్వం చేయాలి ఆ పని. మీరు కూడా, మీరు చేయాలనుకుంటే తోరడబ్బా పట్టుకుని, అనేక రోడ్లు ఉన్నాయి, ఏ పనికి రాకుండా చాలా రోడ్లున్నాయి, మీరు తోట డబ్బాలు పెట్టుకుని మీరు వేసుకోండి. కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? మాకు పరిపాలన చేత కాదు, మేము పరిపాలన ఎలా చేయాలో మాకు తెలియదు, మీకు ఏదన్నా ఇది ఉంటే కనుక మేము సంకలో తోట డబ్బా వేసుకుని వెళ్ళి మేము పూడ్చేస్తాం అని ప్రతిపక్షం చెప్పినట్టు మీరు చెప్పారు. ఇవాళ మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే మీరు ఏదో సునకానందం పొందడానికి మీ నలుగురు జబ్బలు చర్చుకోవడానికి బాగుంటుంది, కానీ చూసే ప్రజలకి ఇది నవ్వుకునే విధంగా చేపట్టిన కార్యక్రమం ఇది. లేదంటే కనుక మీ అంత రేపొద్దు నుంచి పెద్ద తోర డబ్బాలు పెట్టుకోండి, పెద్ద గుంతలు ఉన్నాయి, మా కుర్రోళ్ళందరూ రేపటి నుంచి అన్ని రోడ్లు చూపించడానికి తయారుగా ఉన్నారు. కొంచెం ఆ రోడ్లు కూడా దయచేసి పూడిస్తే, పూడ్చి మాత్రం ఓట్లు అయితే అడగండి మీకు. ఎందుకంటే మీకు పరిపాలన చేత కాదు, మీకు ఎలా చేయాలో తెలియదు, పంచాయతీతో ఎలా పని చేయించుకోవాలో మీకు తెలియదు. అది మీకు అర్థం, ప్రజలకు మీరు చెప్పారు, ధన్యవాదాలు. రెండు, మీరు అసలు పని మానేసి నెట్ క్యాప్ ఏదో డైరెక్టర్ ఏదో ఉన్నట్టుంది, దాని ద్వారా ఏం చేశారో రాజుల ప్రజలకి చెప్పండి ఫస్ట్. అంతేగాని ఇట్లాంటివి చేతకాని పనులు ఎందుకండి? మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేతకాదని మీరే చెప్తున్నారు, మీరేం చేయలేరు. అట్లాంటప్పుడు రాజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓట్లు వేయండి, ఓట్లు ఓట్లు ఎందుకు వేయాలి, ఓట్లు ఎందుకు వేయాలి? ఓట్లు వేసింది పరిపాలన చేయమని. మీరు అలాంటి అది ఓకే బాయ్ అండి. మనసేన ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ నాలుగు.